Hi friends, welcome to Nippunagaraj, the voice of truth. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ జగన్ సర్కార్ 2.5 ఏళ్ల పాలన పైన సమీక్ష. ఏపీ సీఎం జగన్ పరిపాలన స్టార్ట్ చేసి దాదాపు సగం టర్మ్ అయిపోయింది. కాబట్టి వైసీపీ రూలింగ్ ని అనలైజ్ చేయడానికి ఎనఫ్ ఫీడ్ అయితే ఉన్నట్లే. ఆ విషయాల్లోకి వెళ్లే ముందు ఒకసారి 2019 ఎన్నికల నేపథ్యం ఒకసారి గుర్తు చేసుకుందాం. 2014లో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన నవ్యాంధ్రకు ఎన్నికలు వచ్చాయి. ఆ ఎలక్షన్స్ లో ఎన్నో ఆశలతో అనుభవజ్ఞుడైతే దిశానిర్దేశం చేయగలడని సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయిన బాబు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన గెలుపుకు వేరే వేరే కారణాలు కూడా ఉన్నాయనుకోండి, అవైతే ప్రస్తుతానికి అప్రస్తుతం. అలా గెలిచిన బాబు గారు తన అనుభవాన్నంతా రంగరించి వడపోసి కొత్త ఏపీకి ఏదైనా చేస్తారేమో అనుకుంటే మొత్తం ఫ్లాప్ షో చేసి పెట్టారు. ఎంతలా అంటే, ఇంతటి పరిపాలనకు ఇంత అనుభవజ్ఞుడు అవసరమా అనే తీరుకి ప్రజలు చేరుకున్నారు. అంత అమోఘంగా పరిపాలించారన్నమాట. ఇక ఆ విశేషాలన్నీ పక్కన పెడితే ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలు సమీపించాయి. సరిగ్గా ఈ టైంలో 2014లో ప్రతిపక్షానికి పరిమితమైన జగన్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టడంతో జనంలో ఇంపాక్ట్ తీసుకురాగలిగారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఐపాక్ సంస్థ నేతృత్వంలో విస్తృతంగా అవతలి లీడర్స్ పైన బురద జల్లుతూ అట్ ది సేమ్ టైం జగన్ కు ఎలివేషన్స్ ఇవ్వడం కూడా యువతలో చాలా పాజిటివిటీని తీసుకొచ్చింది. ఇదంతా ఇంటర్నెట్ యుగం కాబట్టి ఆ సోషల్ మీడియా గిమ్మిక్ భలేగా కలిసి వచ్చింది. ఇక ఇంకో కారణం, జగన్ పదే పదే వైఎస్ పాలన తిరిగి తీసుకొస్తానని చెప్పడం. మనకు తెలిసిందే వైఎస్ హయాంలో ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమల్లో ఉండేవని. ఇవి మాత్రమే కాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడంలో బాబు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి తనకు మెజారిటీ స్థానాలు ఇస్తే తాను తీసుకొస్తానని వాగ్దానం చేయడం, ఇలా ఇవన్నీ చేస్తున్న జగన్ ఒక యువ నాయకుడు కావడం, పైపెచ్చు పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండడం, కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కండువా మార్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మారిపోవడం వల్ల పోలరైజ్ అయిన ఓట్స్ ని ఒడిసి పట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీమేడ్ గా రావడం, ఇన్ని కలిసి రావడంతో ఏపీ ప్రజలు కనీ విని ఎరుగని మెజారిటీ ఇచ్చి మరీ జగన్ ను గెలిపించారు. అది ఎంత మెజారిటీ అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సరిపడే మెజారిటీ. ఇది హిస్టారిక్ విక్టరీ అని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకోవచ్చు, కానీ ఇంత భారీ అంచనాలను అందుకోవడం చాలా కష్టమైన పని కూడా. మరీ ముఖ్యంగా లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి ఇంకా పెద్ద సవాల్. ఇక ఎలక్షన్ని ల్యాండ్ స్లైడ్ విక్టరీగా నెగ్గడంతో ఒక అంకం ముగిసింది. జగన్ ఎలక్షన్ ప్లానింగ్ సూపర్గా సక్సెస్ అయింది. ఇక పాలన స్టార్ట్ చేయాలి. అసలే లోటు బడ్జెట్, పైగా చేసిన వాగ్దానాలు బోలెడు. అవి కాకుండా ఎన్నో సమస్యలు, అందులో ముఖ్యమైనవి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం. అంటే చేసిన వాగ్దానాల ప్రకారం ఫ్రీ స్కీమ్స్ అమలు చేస్తూ డెవలప్మెంట్ కూడా చేయాలి. బ్లూ ప్రింట్ అంతా బాగానే ఉంది, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంతకు ముందంటే హైదరాబాద్ రాజధానిగా ఉండడం వల్ల క్యాపిటల్ రెవెన్యూ మొత్తం వైఎస్ సర్కార్ చేతిలో ఉండేది, నచ్చినట్టు పథకాలకు ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు రాజధానే లేదు, ఇక రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఓటు బ్యాంక్ టార్గెట్ గా వర్గాల వారీగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాళ్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అన్నీ బానే ఉన్నాయి, కానీ ఈ పథకాల అమలుకు మాత్రం సింహభాగం రెవెన్యూ రాష్ట్ర ఖజానా నుంచి కేటాయించాలి. వాటిని అమలు చేయకపోతే మొత్తం బ్యాక్ఫైర్ అవుతుంది. దాన్ని అపోజిషన్ పార్టీస్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ గా తీసుకుంటాయి. అందుకే జగన్ ఏమీ ఆలోచించకుండా 5 ఏళ్ల వరకు పథకాల అమలు క్యాలెండర్ ని విడుదల చేసేశారు. ఇలా చేయడం వెనుక ఉద్దేశం ఒకటే, మీకు మాట ఇచ్చాను కాబట్టి మీకు ఇవ్వాల్సినవి ఇస్తాను అని చెప్పడం. ఇప్పటికే నిధుల కొరత తీవ్రంగా ఉంది. ఇలా చెప్పి చేయలేకపోతే మాత్రం ఓటు బ్యాంక్ ఓటర్లు అంతా ఒక్కసారిగా రివర్స్ అయ్యే డేంజర్ కూడా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కాబట్టి ఇలా సంక్షేమం పథకాలు చేయాల్సిందే. అయితే అదే సమయంలో
అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాలి. అభివృద్ధి అంటే చాలా చాలా విషయాలు వస్తాయి. స్కూళ్ళు ఆసుపత్రులను బాగు చేయడం అన్నది కూడా ఇందులో కీలక అంశం. కానీ స్కూల్స్ కి పార్టీ రంగులు వేయడం, పంచాయతీ కార్యాలయాలకు కూడా పార్టీ రంగులు వేయడం, ఇవి కాకుండా పార్టీ వర్కర్స్ ఇంకా అత్యుత్సాహంతో కనబడ్డ వాటన్నిటికీ పార్టీ రంగులు వేయడం లాంటివి ప్రజల్లో ఎబ్బెట్టు తెప్పించే పనులే. దాన్ని వాళ్ళు అభివృద్ధి అని చూడనుగాక చూడరు. పైపెచ్చు జనంలో అపహాస్య పాలవడం బోనస్ గా జరుగుతుంది. ఈ రంగులు వేయడానికి వందల కోట్లు కోర్టు తీసేయమని చెప్పిందని వాటిని మళ్ళీ తీయించడానికి మరికొన్ని వేల కోట్లు ఖర్చు చేయడం చూశాం. ఈ రంగుల ప్రక్రియ క్లియర్ కట్ గా జగన్ పరిపాలన క్యాపబిలిటీని ప్రశ్నించేలా చేశాయన్నది మాత్రం క్షేత్రస్థాయి నిజం. ఇలా రంగులేసి అభివృద్ధి అని చెప్పాలని చూసిన ఎత్తుగడ పార్టీ వర్కర్స్ అత్యుత్సాహం వల్ల భయంకరంగా ఫ్లాప్ అయింది. ఇక రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన అంశం రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం. అంటే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఇంకా యువతకు ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. కానీ ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అవును, ఇది పచ్చి నిజం. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలతో పోలిస్తే పరిశ్రమలను రాబట్టే కాంపిటీషన్లో ఏపీ అసలు సోదిలో కూడా లేదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎప్పటినుంచో ఏపీలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేట్ పరం చేయడం అనే ప్రక్రియలో జగన్ సర్కార్ కూడా సహకరించిందనే ఆరోపణలు రాజకీయ వేదికలపైన వినిపిస్తూనే ఉన్నాయి. దీన్ని ప్రజలు అంతో ఇంతో విశ్వసించే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే జగన్ సర్కార్కి అభివృద్ధి ఎందుకంత ఈజీ కావడం లేదో ఒకసారి ఆలోచిస్తే ఇదేమి మిలియన్ డాలర్ల ప్రశ్న అయితే కాదు. సింపుల్, మన ఖజానాలో డబ్బులు లేవు. ఉన్న డబ్బులన్నీ సంక్షేమం అనే గుర్రాన్ని మేపడానికే సరిపోతున్నాయి. ఈ సంక్షేమం అనే గుర్రానికే మొత్తం గుగ్గిళ్ళు వేసి ప్రగతి అనే గుర్రాన్ని ఎండగట్టడం అన్నది సరైనది కాదు. ఈ అంచనా లెక్కలు తెలియక జగన్ ముందుగానే సంక్షేమ గుర్రానికి భయంకరమైన మేత అలవాటు చేసేశారు. 5 ఏళ్ల పాటు సంక్షేమ క్యాలెండర్ను కూడా ప్రకటించేశారు. ఇక అది కొనసాగాల్సిందే. దాన్ని ఆపితే భారీ బ్యాక్ఫైర్ అవడం ఖాయం. మరి ప్రగతికి పైసలు ఎక్కడి నుంచి తెస్తారు? రాష్ట్రానికి ఆదాయం అంతంత మాత్రం. పైగా జీఎస్టీ వచ్చిన తర్వాత లిక్కర్, పెట్రోల్ మినహా మరే విధమైన ఆదాయం రావడం లేదు. కేంద్రం గతంలో మాదిరిగా డబ్బులు ఇచ్చేసి ఊరుకోవడం లేదు. మరీ ముఖ్యంగా మోడీ సర్కార్ అయితే ఇచ్చిన ప్రతి రూపాయికి ఆయా రాష్ట్రాల నుంచి పద్దు లెక్కలు అడుగుతా ఉంది. ఏ పద్దు కింద ఏ నిధులు ఖర్చు చేయాలనేది ముందే క్లియర్ కట్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్తో నిధులు విడుదల చేస్తోంది మోడీ సర్కార్. ఇక్కడ లెక్కా పద్దులు చూపించకపోతే మాత్రం వాళ్ళు నిర్మోహమాటంగా నిధులు ఆపేయడం ఖాయం. ఇదే చంద్రబాబు సర్కార్లో జరిగింది. ఆయన ఇరకాటంలో పడి ఆ పోలవరాన్ని పూర్తి చేయలేకపోవడానికి కారణం అదే. ఇచ్చిన నిధులన్నీ పోలవరానికి కాకుండా ఆయన సంక్షేమం పేరుతో ఏవేవో పక్కదారులు పట్టించడం వల్ల వాళ్ళు లెక్కలు అడగడం, దానికి వీళ్ళు సరైన లెక్కలు చూపించకపోవడంతో మొత్తానికే నిధులు ఇవ్వడం ఆపేశారు. సో అలాంటిది ఏదైనా జరిగితే జగన్ సర్కార్ కూడా ఇబ్బందులు పాలవుతుంది. కాబట్టి కాస్త అప్రమత్తంగా ముందుకు వెళ్లాల్సిందే. ఇక్కడ ఈ సమస్యను కొంతలో కొంత సాల్వ్ చేసుకోవడానికి జగన్ సర్కార్ ఒక ఐడియా వేసింది. అదే చీప్ లిక్కర్ మార్కెట్. ఏపీలో ఇదివరకు ఎప్పుడూ చూడని చిత్ర విచిత్రమైన లిక్కర్ బ్రాండ్లు దర్శనమివ్వడం, అదే టైంలో లైసెన్స్డ్ ట్రేడ్ మార్క్ బ్రాండ్స్ ఎన్నో కనుమరుగవడం ఏకకాలంలో జరిగాయి. కారణం మరేం లేదు, జగన్ సర్కారే లోకల్గా ఎక్కడో తమ వారితో లిక్కర్ తయారు చేయిస్తూ భారీ మార్జిన్తో ప్రజలకు అమ్మడం స్టార్ట్ చేసింది. అవి చీప్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే అసలు మద్యపానమే ఆరోగ్యానికి హానికరం. ఇలా అడ్రస్ లేని నాన్ ట్రస్టబుల్ బ్రాండ్స్ తాగడం అంటే ప్రాణాలకు గ్యారంటీ కార్డు ఇన్స్టెంట్గా తీసేయడమే. ఇలా చవకబారు బ్రాండ్స్ని ప్రీమియం ధరలకు మందుబాబులకు బలవంతంగా అంటగట్టడం వల్ల వాళ్లలో సర్కార్ పైన తీవ్రమైన అసహనం గూడుగట్టుకుపోతోంది. కానీ జగన్ సర్కార్కి తప్పదు, ఎందుకంటే రెగ్యులర్ బ్రాండ్స్ పైన వచ్చే జీఎస్టీ ఈ ఫ్రీ పథకాలకు ఏ మూలకు కూడా సరిపోవు. కాబట్టి భారీ మార్జిన్తో ఈ చీప్ సరుకుని
అంతగడితేనే భారీగా రెవెన్యూ వస్తుంది, తద్వారా పథకాలు అమలవుతాయి. ఇది చాలా రిస్కీ స్టంట్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే జనం కూడా ఈ మతలబ్ని పసిగడుతున్నారు. మనకు 10,000 20,000 ఇస్తూ రోజు తాగే బ్రాండ్స్ లేకుండా చేసి ఏవో చీపు వాటిని డబుల్ రేట్స్కి మనకే అంటగడుతున్నారనే లాజిక్ పసిగట్టేశారు ప్రజలు. ఇది చాలా డేంజర్ సిగ్నల్స్. ఇక రోడ్ల నిర్వహణ అయితే మరింత అద్వానంగా తయారైంది. ఇప్పుడు పడుతున్న వర్షాలకు ఆ రోడ్లు మరింతగా డ్యామేజ్ అయ్యి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. వాటిని బాగు చేయాలంటే సర్కార్ దగ్గర 0 బడ్జెట్. సో వాటిని బాగు చేయాలనుకున్నా చేసే అవకాశం అయితే లేదు. రూరల్ ఏరియా రోడ్స్ అయితే మరీ దారుణంగా తయారయ్యి అక్కడ జనాన్ని బాగా ఫ్రస్ట్రేషన్కి గురి చేస్తున్నాయి. ప్రజలకు డైరెక్ట్గా కనిపించే డెవలప్మెంట్స్లో రోడ్లు అనేవి ముఖ్యమైనవి. అవే అంత దారుణంగా తయారైతే ప్రజల్లో అసంతృప్తి కలగడం ఖాయం. ఈ రోడ్ డెవలప్మెంట్లో అయితే జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఖచ్చితంగా కాస్త శ్రద్ధ పెట్టాల్సిన అంశం ఇది. ఇలా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనే జోడుగుర్రాలను సమానంగా సాకలేకపోతున్న జగన్ సర్కార్కి పైకి చెప్పుకోలేని తలనొప్పులు ఇంకా ఉండనే ఉన్నాయి. అవే రాజధాని అంశం, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్. రాజధాని విషయంలో అయితే ముందు చూపించినంత దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు జగన్ సర్కార్లో. కోర్టు కేసులు అలా ఉంచితే సీఎం క్యాంప్ ఆఫీస్ను కూడా ప్రకటించిన ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖలో ఇంకా ప్రారంభించలేకపోతున్నారు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినందుకైనా కనీసం 6 నెలలు వైజాగ్ నుంచే పరిపాలన సాగించాల్సి ఉంది, కానీ అలా జరగడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు అంత అనుకూలంగా లేవని చెప్పడానికి ఇదే సాక్ష్యం. ఇక న్యాయ రాజధాని కర్నూలు సంగతి ప్రస్తుతానికి మర్చిపోతేనే బెటర్. జగన్ గెలవడానికి కారణమైన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారు జగన్ మీద గంపడాసలు పెట్టుకొని గెలిపించారు, ఇప్పుడు నిట్టూరుస్తున్నారు. దానికి కారణం డిఏలు ఫలానా తేదీల్లో ఇస్తానని ప్రకటించిన జగన్ ఆ విషయమే మర్చిపోయారు. నిజానికి ఆయన మర్చిపోలేదు, కానీ చేయలేకపోతున్నారు. కారణం నిధుల కొరత. డిఏల పరిస్థితే ఇలా ఉంటే వేజ్ రివిజన్ సంగతి అంటే హైక్, ఇక దరిదాపుల్లో కూడా ఆ అంశాన్ని పరిగణించాల్సిన అవసరం కూడా లేదు. దీనికి తోడు జనం తమ గోడు డైరెక్ట్గా జగన్కు చెప్పుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే ఇదివరకైతే పాదయాత్రలో భాగంగా ఆయన తిరిగేవారు, ఆయనకు కలిసి వినతిపత్రాలు ఇచ్చుకొని వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడైతే అసలు జగన్ జనంలో కనిపించడమే మానేశారు. ఆయన ఇల్లు ఆఫీసు అన్నట్టు తయారైంది ఆయన డైలీ రొటీన్. ఇప్పటి వరకు జిల్లాల పర్యటన అనే షెడ్యూల్ కూడా ఖరారు చేసుకోలేదు. పోనీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజలకు కావాల్సిన పనులు చేసి పెడతారనుకుందాం, కానీ అక్కడా అదే పరిస్థితి. చేతిలోంచి చిల్లి గవ్వ విదిల్చే అవకాశం కూడా లేదు. ఓ ఫర్లాంగ్ మేర రోడ్డు కూడా వేయించలేని దుస్థితి ఎమ్మెల్యేలది మంత్రులది. ఇవి మాత్రమే కాకుండా ఎమ్మెల్యేలకు మంత్రులకు పెంచిన గౌరవ వేతనం కూడా వాళ్ళకి ఇప్పుడు అందడం లేదు. కారణం నిధుల కొరత. దీనిపై కూడా వాళ్ళ అసంతృప్తి ఉన్నా పైకి చూపించుకోవడం లేదు. ఎందుకంటే త్వరలో మంత్రివర్గ విస్తరణ అనేది ఒకటి ఉంది కాబట్టి ఎక్కడ తమ అవకాశాలు గండిపడతాయని పైకి చెప్పుకోలేక అలాగని సైలెంట్గా ఉండలేక వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతున్నారు. ఇక 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరిస్తానని జగన్ మాటిచ్చారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమవుతుంది, కానీ ఆ ఊసే లేదు. కారణం మంత్రివర్గ విస్తరణ అనేది ఒక తేనెతుట్ట. దాన్ని కదిపారంటే వర్గాల వారీగా జాతుల వారీగా ఎమ్మెల్యేలే విడిపోయి 1.25 లక్ష ప్రశ్నలు ప్రభుత్వం పైన సంధిస్తారు. సో ఆ రిస్క్ను స్కిప్ చేసేదానికే జగన్ ఈ మంత్రివర్గ విస్తరణను కూడా తాత్కాలికంగా స్కిప్ చేస్తున్నారనే వాదన కూడా ఉంది. ఇలా అభివృద్ధి సంక్షేమంతో పాటు పార్టీ పరంగా పాలన పరంగా కూడా ఎన్నెన్నో అంతర్గత సమస్యలతో సతమతమవుతూనే జగన్ సర్కార్ ప్రస్తుతానికి నడుస్తుంది. ఇంకా 2 ఏళ్ల సమయం ఉండడం వల్ల జనం మెప్పు పొందే పాలన చేసుకుంటూనే పార్టీని కూడా చక్కదిద్దుకోవాల్సిన అవసరం జగన్ సర్కార్కు ఎంతైనా ఉంది, తప్పదు కూడా. ఎనీవే ఇవన్నీ బాగా ఆలోచించి జగన్ సర్కార్ సరైన అభివృద్ధి సంక్షేమ పథకంలో రాణిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిద్దాం.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ద వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్